యేసు క్రీస్తు నామములో ప్రియమైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి గడిచిన దినమున లేదంటే గడిచిన వారంలో మనం చెప్పుకున్నటువంటి వర్తమానాన్ని మీరందరూ కూడా విన్నందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి సమయం అనేది కొద్దిగా ఉంది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా యుటిలైజ్ చేసుకోవాలని అనేకమైనటువంటి వర్తమానాల ద్వారా గడిచిన వారం మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది కడవరి కాలం కాబట్టి దేవుడు రావడానికి మనము చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. కనుక దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుడు ఎందుకు ఆ సమయాన్ని ఇచ్చాడో దాన్ని సరిగా వాడుకుని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడవాలి అన్నటువంటి వర్తమానాన్ని గడిచిన వారంలో మనం వినడం జరిగింది. అయితే ఈరోజు కూడా కడవరి దినములకు సంబంధించినటువంటి మరి యొక్క అంశాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని కోరుతూ ఉన్నాను. ఇది కేవలము కడవరి కాలానికే అని కాదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ చెప్పబోయేటువంటి వర్తమానానికి ఏదో ఒకరోజు తగిలే ఉంటాడు, ఏదో ఒకరోజు ఫేస్ చేసే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని మనం తీసుకుంటే ఈ కరోనా ప్రభావం వల్ల ప్రతి దేశము కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలోకి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళాలన్నా ఒక రకమైన భయం. ఈరోజు నేను చెప్పబోయే వర్తమానం కూడా భయం గురించే మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ భయం అనేది ప్రపంచ మానవ జాతిని అంతా కూడా ఇప్పుడు ఆవరించి ఉంది. అంటే బయటికి వెళ్తే ఏ షాప్లో ఏమి నాకు వస్తుందో, నేను ఇంటికి వస్తే నా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం వస్తుందో, ఈ రకమైనటువంటి భయాందోళనలతో ప్రపంచము దాదాపు 7 నెలలుగా ఒక దేశం నుంచి మరొక దేశానికి రాకపోకలు నిలిపివేసుకున్నాయి. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక టైంలో ఏదో ఒక దశలో ఈ భయానికి గురైన సందర్భాలు ఉంటాయి. ప్రకటిస్తున్న నేను కావచ్చు, వింటున్న మీరు కావచ్చు, ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ భయమునకు ఖచ్చితంగా లోనవుతాడు. ఎందుకంటే మానవుడు భయానికి గురయ్యే కారణాలు ఏంటంటే భవిష్యత్తు తెలియకపోవడం మొదట. అంటే రేపేం జరుగుతుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, అలాగే నా కెరీర్ లైఫ్ ఎలా ఉంటుందో, లేదంటే నేను పలానా బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు ఎలా ఉంటుంది పొజిషను, ఇలాంటివి ప్రతి చోట. ఒక స్టూడెంట్ ఎగ్జామ్స్కి భయపడినట్లు, ఒక పేరెంట్స్ పిల్లల యొక్క భవిష్యత్తును గురించి దిగులు చెందినట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియులరా, ప్రధానమంత్రి మొదలుకొని లేదా రాష్ట్రపతి మొదలుకొని సామాన్యమైన చివరి వ్యక్తి వరకు కూడా ఏదో ఒక దశలో వారికి తగినట్లుగా భయాందోళనలు ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రభునామంలో మీకు నేను చెప్పే మాట ఏంటంటే, భయము రాకపోవడం అనేది అది జరగదు. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక టైంలో భయం అనేది ఖచ్చితంగా వెంటాడుతుంది. నేను ఇంతవరకు భయపడలేదు అని చెప్పేటువంటి వ్యక్తిని ఈ భూమి మీద మీరు ఎక్కడా చూడరు. వాళ్ళు ఎటువంటి నియంతలైనా, వాళ్ళు ఎంత అధికారులు అయినప్పటికీ కూడా, వాళ్ళు ఒకవేళ మనుషులకు భయపడకపోయినా రోగాలకు భయపడిన సందర్భాలు ఉంటాయి, జంతువులకు భయపడే సందర్భాలు ఉంటాయి. కొద్దిమందికి చీకటి అంటే భయం, కొద్దిమందికి నీళ్ళంటే భయం. ఈ విధంగా ప్రతి వ్యక్తి ఏదో ఒకదానికి భయపడుతూనే ఉంటాడు. మనం ఎందుకు అందరం బైబిల్లో కనుక చూసినట్లయితే కొద్దిమంది దేవుని శిష్యులు కూడా చాలా భయాందోళనలకు గురైనట్టు మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రవక్త అయిన ఏలియాని ఉదాహరణగా తీసుకోండి. ఏలియా ఆ యెజెబెల్ ప్రవక్త చెప్తుంది, ఇదిగో నేను నిన్ను రేపటికల్లా చంపేస్తాను అని అన్నప్పుడు ఆయన భయపడి ఆ బదరీ వృక్షం కింద కూర్చొని ఆ ప్రార్థన చేస్తూ ఇలా అంటాడు, దేవా ఇంతవరకు చాలు, నన్ను తీసుకోండి అంటాడు. సో మహారోషము కలిగిన ప్రవక్త భయాందోళనకి గురయ్యాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, ఆయన శిష్యుల్లో కూడా చాలామంది భయానికి గురైనట్లు మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేతురు కూడా యేసు ప్రభు వారిని సిలువ వేయబోయే ముందుగా ఒక చిన్నది వచ్చి అడుగుతుంది, నువ్వు యేసుక్రీస్తుతో కూడా ఉన్నవాడవు కదా అంటే, ఆ లేదు నేను లేను ఆయనతో పాటు. ఆ చిన్న అమ్మాయికి భయపడి పేతురు అబద్ధం చెప్పడం మనం చూస్తాం. అలాగే పౌలు కూడా చాలా సందర్భాలు అంటాడు, మేము ఎక్కడికి వెళ్ళినా వెలుపట పోరాటాలు ఉన్నాయి, లోపట మాకు భయాలు ఉన్నాయంటాడు. సో దీనిని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రియులారా, లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక చోట ఏదో ఒక దశలో భయానికి గురవ్వడం అనేది సహజంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే కావచ్చు, ఇక ముందుకు రాబోతున్నటువంటి క్రీస్తు విరోధి కాలం కావచ్చు,
ఈ క్రీస్తు విరోధి పరిపాలనలో అయితే మరింతగా భయాందోళనలకు గురవుతుంది ప్రపంచం. ఇప్పుడు ఏ దేశం మీదకి దాడి చేస్తుందో తెలీదు, ఎప్పుడు ఏ కరువు ముంచుకొస్తుందో తెలీదు, ఏ కొత్త వ్యాధి ఎప్పుడు పుడుతుందో తెలీదు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ వరల్డ్, ఇలాంటి ఒక భయంకరమైన ప్రపంచంలో ప్రతి ఒక్కడు, అతడు విశ్వాసి కావచ్చు అవిశ్వాసి కావచ్చు, అందరినీ కూడా భయాందోళనలు అనేవి చుట్టుముట్టి ఉన్నాయి. కనుక ప్రియ సహోదరులారా, మరి మానవాళికి అందరికీ ఈ భయం అనేది సాధారణమైతే, నువ్వు కూడా ఆ భయాందోళనలకి గురవుతూ ఉంటే నువ్వు అన్నిలకి విశ్వాసులకి తేడా ఎక్కడుందనేది మనం ప్రశ్నించుకోవాలి. సో ఈరోజు బైబిల్లో నుంచి భయమును గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఒకవేళ భయం అనేది వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో మనకి అవసరమయ్యే ప్రతి విషయాన్ని కూడా పరిశుద్ధాత్ముడు లేఖనంలో రాయించి పెట్టాడు. ఇది రాయలేదు లేదంటే ఇది నాకు వర్తించదు అని చెప్పగలిగేది ఏదీ లేదు లేఖనంలో. ప్రతి విషయం, నీకు, నీ కుటుంబానికి, నీ తరతరాలకు అవసరమైన ప్రతి వాగ్దానము, ప్రతి లేఖనము అర్ధరాత్రి మొదలుకొని మళ్ళీ తిరిగిన అర్ధరాత్రి వరకు కూడా 24/7 నీకు ఏమేమి అవసరమో అన్నింటినీ దేవుడు లేఖనంలో రాయించి పెట్టాడు. సో ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ భయమును గురించి ఎలా డీల్ చేయాలి, మనము భయం కలిగినప్పుడు ఎలా ప్రవర్తించాలి, మనకి భయం కలిగితే దాన్ని ఎదుర్కోవడానికి ఎటువంటి లక్షణాలు అనేవి ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి, సో వీటిని బట్టి ఈరోజు లేఖనం ద్వారా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, అన్ని జనులు కూడా, వారికి కూడా భయమే, వారికి భయం కాబట్టే ముహూర్తాలు చూస్తారు, వారికి భయం కాబట్టే ఎవరైనా తుమ్మినా దగ్గినా కదలరు. ఎందుకంటే ఓమ్మో, తుమ్మితే నేను ఈ సమయంలో ప్రయాణం చేస్తే నాకేమైనా జరుగుతుందేమో, ఎవరైనా కట్టెలు ఎదురొస్తే భయం నాకేదన్నా జరుగుతుందేమో, ఇంకేదన్నా వాళ్ళకి ప్రమాదం జరిగిందనుకో నిద్రలేచి ఎవరి ముఖం చూసానో ఏంటో అని ఇలా వేరే దాని మీదకి నెట్టేయడం అనేది మనం ఆ సాంప్రదాయంలో సాధారణంగా గమనిస్తాం. అయితే ఒక క్రైస్తవుడుగా భయాన్ని మనం ఎలా డీల్ చేయాలి, లేఖనాన్ని తెలుసుకున్న వ్యక్తులుగా, లేఖనాన్ని చదువుతున్న వ్యక్తులుగా, యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా ఎలాగో మన జీవితంలో, దైనందిన జీవితంలో వచ్చే భయాందోళనలు, అది పిల్లల విషయాలలో, మన వ్యక్తిగత జీవితాలలో, ఆరోగ్యం విషయంలో, అప్పుల బాధల్లో, అనారోగ్యంలో, ఇంకా ఏ కారణంలో అయినా ఎలా ఎదుర్కోవాలన్న విషయాల్ని లేఖనం ద్వారా మనం చూద్దాం. మీకు లేఖనంలో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. లేఖనంలో జరిగినటువంటి ఒక సంగతి, నిర్గమకాండము 14వ అధ్యాయము, మీరు కనుక 10వ వచనం నుంచి కిందికి 14 వరకు చదువుకొని వస్తే, సో మీరు ఆ రిఫరెన్స్ని ఇదివరకు చాలాసార్లు చదివే ఉంటారు. అదేంటంటే, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. 430 సంవత్సరాలు ఇస్రాయేలీలు బానిసత్వంలో మగ్గిపోయినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మోషేని ఐగుప్తుకు పంపి ఆ ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు, అంటే మాకిక విడుదల లేదు, మాకిక రక్షణ లేదు, ఈ భయంకరమైనటువంటి ఐగుప్తు బానిసత్వంలో నుంచి మాకిక విడుదల లేదు అనుకున్నటువంటి ఆ ప్రజలు, దాదాపు 20 లక్షల మంది ప్రజలను దేవుడు మోషేని పంపి అనేకమైన అద్భుత కార్యాలు, సూచక కార్యాలు చేసి వారిని విడిపించి తీసుకొని వస్తూ ఉన్నాడు. సో దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మోషేకి నువ్వు ఎర్ర సముద్రం మార్గం గుండా వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్తాడు. సో ఇక వెళ్ళడానికి దారి లేదు, ఎర్ర సముద్రం ముందు ఇస్రాయేలీలు ఇక్కడికి వచ్చి ఎటు వెళ్ళాలో తెలియక ఆగిపోయి నిలబడున్నారు. ఈ సమయంలో మీరు ఆ 10 నుంచి 14 వచనాలు చదివితే, ఈ సమయంలో వాళ్ళకి వెనుకగా ఒక భయంకరమైనటువంటి గుర్రాల శబ్దం వినబడుతుంది, చాలామంది జనాలు వస్తున్నట్టుగా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. బైబిల్లో రాయబడింది ఫరో యొక్క సర్వ సైన్యం అంతా కూడా ఆ రోజు ఇస్రాయేలీలను వెంబడించడానికి వచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు బయట వచ్చారో ఫరో అనుకున్నాడు, అసలు నేనేం చేశాను, ఎందుకు వాళ్ళని పంపించాను, తిరిగి వాళ్ళను మళ్ళీ పట్టుకుంటాను బానిసత్వంలో, ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఈ అద్భుతాలు ఇవన్నీ బూటకం అయి ఉండొచ్చు, ఏదో పొరపాటుగా జరిగిందేమో, నా అంతటి వాడు వాళ్ళని వదిలేస్తే అవమానం కదా, బానిసల్ని మళ్ళీ నేను ఎక్కడ సంపాదించుకోవాలని వారిని తిరిగి పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఫరో బయలుదేరి వచ్చాడు. సో ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ముందుగా ఎర్ర సముద్రం ఉంది, ఇటుపక్క ఇస్రాయేలీలకి వ్యతిరేకంగా ఫరో సైన్యం ఉంది,
మధ్యలో ఇస్రాయేలీలు చిక్కుబడిపోయి ఉన్నారు. ముందు ఎర్ర సముద్రము, ఆ వెనక చూస్తే ఫరో సైన్యము, మధ్యలో ఇస్రాయేలీలు మరియు మోషే. ఎందుకు ఇస్రాయేలీలు మరియు మోషే అని రెండు భాగాలుగా చెప్పానో మీకు వివరణ వింటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇస్రాయేలీలు ఏం చూశారంటే, ఆ వస్తున్నటువంటి ఫరోని, అతని గుర్రముల రథముల వేగాన్ని చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ ఇదే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇస్రాయేలీలైనటువంటి ఈ విడిపించబడిన ప్రజలు ఒక్కసారి ప్రమాదాన్ని చూడంగానే, ఒక్కసారి సమస్యను చూడంగానే, లేదా వారికి దాని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాకపోయినప్పుడు తిరిగి దూషించడం మొదలు పెడుతూ ఉన్నారు. సో భయాందోళనలకి వెళ్ళిన వెంటనే వాళ్ళల్లో నుంచి ఆ ఒరిజినాలిటీ బయట వచ్చేస్తుంది. వీళ్ళు ఎలా డీల్ చేస్తున్నారంటే, మమ్మల్ని వద్దు, మమ్మల్ని ఆపొద్దు, మేము తిరిగి వెళ్ళి బానిసగా వెళ్ళిపోతామో ఫరోకి, మేము ఆయనకు బానిసలుగా ఉంటాము అని ఇస్రాయేలీలు తిరిగి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించారు. సో ఇక్కడ ఇదే ఫరోకి మోషే కూడా ఎదురొచ్చాడు. సో మోషేకి ఫరో శత్రువుగా ఉన్నాడు, ఇస్రాయేలీలకి అదే ఫరో శత్రువుగా ఉన్నాడు. అయితే ఇస్రాయేలీలు ఈ భయాన్ని, అంటే ఫరో అనబడిన భయాన్ని ఎలా డీల్ చేశారు, మోషే అనబడిన దేవుని సేవకుడు అదే భయాన్ని ఎలా డీల్ చేశాడు, సో ఒకే ప్రాబ్లమ్ని ఇద్దరు వ్యక్తులు ఎలా డీల్ చేశారు అన్నది మనం తెలుసుకుంటే, మన జీవితంలో కూడా మనం ఆ ప్రాసెస్ని, ఆ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తే మనము కూడా ఫరో లాంటి భయాలను జయించవచ్చు, మనము కూడా ఎర్ర సముద్రం లాంటి వాటిని దాటిపోవచ్చు. ఎందుకంటే లేఖనాన్ని వింటున్న మీకు ప్రభునామంలో నేను చెప్పేది ఏంటంటే, మన దేవుడు సజీవుడు, మృత్యం చేయుడు. ఆయన విగ్రహం కాదు, ప్రాణము లేనివాడు కాదు, మాటలు రానివాడు కాదు, వినడం చేతకాని వాడు కాదు. ఆయన అంటాడు, మూగవాడికి నోరిచ్చింది ఎవరు, నేనే కదా. మన దేవుడు అన్నింటినీ చూడగలిగినటువంటి వాడు. సో మనము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో, మనము ఏ ఇరుకులో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో తెలుసుకోలేనంత అజ్ఞాన స్థితిలో మన దేవుడు లేడు. అందుకే మీరు అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు అంటాడు. అన్యజనములలో ఏ దేవత కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి నేను ప్రభునామంలో చెప్పేది ఏంటంటే, భయాందోళనలు సహజంగా కలుగుతాయి. ఇప్పుడు ఇదే భయాన్ని మోషే ఎలా డీల్ చేశాడు, ఇస్రాయేలీలు ఎలా డీల్ చేశారన్నది మనం చూద్దాం. మొదటిగా ఇస్రాయేలీని గమనించినట్లయితే, ఫరోని చూడంగానే భయంతో కేకలు వేశారు. భయంతో కేకలు వేసి, మేము చచ్చిపోతాము, మాకింకొద్దు, మోషే ఎలీషా ఎలి అన్నాడు, ఇక చాలు, ఆవిడ నన్ను చంపేస్తుందంట, నేను ఇంకా మీతో ఆగిపోతాను, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు, నన్ను చంపేయండి అని దేవుడికి అతడు ప్రార్థించినట్లుగా మనం చూసాం. సేమ్ అదే లక్షణము ఇస్రాయేలీలో మనకు కనబడుతుంది. ఈ ఇస్రాయేలీలు భయాందోళనకి గురవ్వగానే, ఇంకన్నీ నాకేం అక్కర్లేదు, ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతాను, ఏదో యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు రొంత శ్రమలు కలిగినప్పుడు, రొంత ఆవేదన కలిగినప్పుడు, లేదా దేవుడు సమాధానం ఇవ్వనప్పుడు, దేవుడు మనకి జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పుడు, ఇంకా నాకు ఈ దేవుడు అక్కర్లేదు, నా ప్రశ్నలకి సమాధానం రాలేదు, అంటే దేవుడు లేనట్లేను అన్న భావనతో చాలామంది ఈ పరిస్థితుల ప్రభావానికి భయపడి ఆ ఫరోకి ఎలాగైతే బానిసకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారో, తిరిగి చాలామంది వెనుకకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రియులారా, ఇస్రాయేలీలు ఇలా వెనుకకు వెళ్ళడానికి గల కారణం ఏంటి, వెళ్తాము అని చెప్పడానికి, ఫరోను చూసి భయపడడానికి కారణం ఏంటంటే, ఒక మూడు కారణాలు మీకు తెలియజేస్తాను. మొదటిగా వీళ్ళు ఫరోను చూసి భయపడడానికి గల రీజన్ ఏంటంటే, వీళ్ళకి స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది లేదు, ఆత్మీయ ఎదుగుదల అనేది లేదు. ఎందుకు ఆత్మీయ ఎదుగుదలకి ఫరోని చూస్తే భయానికి సంబంధం అంటే, మెచ్యూరిటీ ఉన్నవాడు దేనికి భయపడాలో దానికే భయపడతాడు, దేనికి భయపడకూడదో దానికి భయపడడు. మెచ్యూరిటీ లేని వాళ్ళు, అంటే చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ప్రతి దానికి భయపడడం ప్రారంభిస్తారు. ఉదాహరణకి చిన్నపిల్లలకి కొద్దిమందిని నేను చూస్తాను, వేకుజామున కూసే కోళ్ళు ఉంటాయి కదా, హెన్ కోళ్ళు, అవి అరిచినప్పుడు రాత్రులు నిద్రపోకుండా భయపడిన సందర్భాలు ఉంటాయి. అది కోడి అని వీడికి తెలియదు, ఇది అదేదో పెద్ద ఉపద్రవము, లేదంటే అది ఒక భయంకరమైంది అన్న భావనతో వీడు భయం ప్రారంభిస్తాడు, భయంతో ఏడుపుకు మలుతాడు. నాకున్నటువంటి ఒక కుమారుడు గురించి చెప్పాలనుకుంటే, కటింగ్కి తీసుకెళ్ళినప్పుడు వాడు ఏడుస్తాడు, అంటే ఆ కత్తిరిని చూసి అదేదో నన్ను చేయబోతుంది, అదేదో నన్ను ఇబ్బందులు గురిచేస్తుందని చాలా గట్టిగా భయంకరంగా ఏడుస్తాడు. ఆ టైంలో వాడు ఆ కత్తిరిని ఎలా ఫీల్ అవుతాడంటే, ఒక ప్రళయంలాగా ఫీల్ అవుతాడు.
అదే మనం కూడా కటింగ్ షాప్కి వెళ్తాం. కటింగ్ చేసేటప్పుడు మనం ఎవరు అరవడాలు ఏడవడాలు మనం ఏం చెయ్యం. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే దేనికి భయపడాలో దానికే భయపడతారు, దేనికి భయపడకూడదో దానికి భయపడరు. ఫర్ ఎగ్జాంపుల్, అదే చిన్నపిల్ల వాళ్ళని ఒక సింహం దగ్గర వదిలేస్తారనుకోండి, ఒక సింహం దగ్గర, ఆ సింహంతో వాళ్ళు వాళ్ళకి అది ప్రమాదం అని తెలిసిన ఆడుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే అది ప్రమాదం అన్న విషయం వీళ్ళకి తెలియదు కనుక. అదే ఒక పెద్దవాడిని వదిలేశారనుకో భయం భయంగా గడుపుతాడు. ఎందుకు? ఇది సింహము, దీనికి నేను భయపడాలి. సో ఆ మెచ్యూరిటీ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేనికి భయపడాలో దానికి భయపడతారు, దేనికి భయపడకూడదో దానికి భయపడరు. అయితే ఇక్కడ మెచ్యూరిటీ అంటే నా ఉద్దేశంలో భౌతికంగా శారీరకంగా వచ్చే ఈ ఎదుగుదల గురించి కాదు, ఇస్రాయేలీల కోణంలో ఆత్మీయ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాను. ఎవరికైతే ఈ ఆత్మీయ ఎదుగుదల ఉంటుందో వాళ్ళు ఫరోని చూసినప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండి ఉండేది కాదు. ఎందుకంటే ప్రియులారా, లేఖనంలో మనం చూస్తే అదే సమస్యని మోషే మరోలా డీల్ చేశాడు. ఇస్రాయేలీలకి మెచ్యూరిటీ లేనందువల్ల ఫరో చాలా పెద్దవాడని, పెద్ద రాజని, ఇలా భౌతిక సంబంధమైన కోణంలోనే వాళ్ళు ఇంతవరకు బ్రతికారు, ఇప్పుడు కూడా అలానే చూస్తున్నారు. దానివల్ల వాళ్ళకి భయాందోళనకు గురయ్యాయి. ఇదే విషయాన్ని మోషే ఎలా డీల్ చేశాడో మనం చూస్తే ఆయన ఒక మాట అంటాడు. ఇదిగో చూడండి, ఎవ్వరూ భయపడనక్కర్లేదు, దేవుడు వాళ్ళని యుద్ధం చేసి గెలుస్తాడు, మీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడని ఇదే సమస్యని ఎంతో నిబ్బరంగా నిలబడి చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఫరో గనక వస్తే మోషే ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే ఇదంతా జరగడానికి కారకుడు మోషేనే. ఇస్రాయేలీల కంటే ఎక్కువ ప్రమాదం మోషేకి ఉంది. మోషే ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా మోషే ఎక్కడ బెదిరినట్టు కానీ వణికినట్టు కానీ మనం చూడలేదు. కారణం ఏంటంటే మోషేకి మెచ్యూరిటీ పెరిగింది. దేవునితో ఉన్నందువల్ల మోషే అసలు దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, ఎవరి శక్తి ఎంత అన్న దాన్ని మోషే బాగా తెలుసుకున్నాడు. మోషే ఫరో సామ్రాజ్యంలో ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు ఆ కర్రలు కింద వేస్తే పాములయ్యాయి, ఆస్థాన విద్వాంసులు వేస్తే పాములయ్యాయి. కానీ ఇదే కర్ర మళ్ళీ మోషే వేస్తే పాము అన్నింటినీ మింగివేసినట్లుగా మనం చూస్తాం. సో మోషేకి బాగా తెలుసు ఫరో యొక్క శక్తి కంటే దేవుని యొక్క శక్తి చాలా గొప్పది అని మోషేకి తెలుసు గనక, మోషే ఫరో నుంచి దేవుడు తనను విడిపిస్తాడని నిబ్బరంగా తెలుసు గనక ధైర్యంగా ఉన్నాడు. రెండో పాయింట్ ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత ఫెలోషిప్ అనేది కూడా ప్రాముఖ్యం. ఇస్రాయేలీలకి ఆ మెచ్యూరిటీ రావాలంటే దేవునితో సహవాసం అనేది ఉండాలి. ఆ సహవాసం అనేది ఇస్రాయేలీలకి లేనందువల్ల వాళ్ళు ఏంటంటే ఎంతసేపు తమ శక్తినే నమ్ముకుంటున్నారు కానీ సహవాసం ద్వారా వచ్చే దేవుని శక్తిని వాళ్ళు నమ్మలేదు. మూడవది, దేవుని మీద వాళ్ళకి నమ్మకం కూడా లేదు, దేవుణ్ణి నమ్మడం ఇంకా నేర్చుకోలేదు. నమ్మిన ఎడలా స్థిరపరచబడుదురు అంటాడు దేవుడు. సో నమ్మకం మొదలు పెడితే, దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తే మన పునాదులు స్థిరపరచబడతాయి. సో ఇదే ఫరోని మోషే డీల్ చేసి అంటున్నాడు, భయపడకుడి, నేడు మీరు చూచినటువంటి ఈ ఐగుప్తీయులు మరి ఎన్నటికీ మీరు చూడరు అంటాడు. ప్రియులరా, ఈ మోషే ఎంతో నిబ్బరంగా ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే మోషేకి ఒక మెచ్యూరిటీ ఉంది. నా దేవుడు ఫరో కంటే గొప్పవాడు, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించగల సమర్థుడు అని మోషేకి మెచ్యూరిటీ ఉంది. అదే దేవుని మీద నమ్మకము, విశ్వాసం ఉంది, దేవునితో సహవాసం కూడా ఉంది. సో ఈ మూడింటి కలయిక వల్ల మోషే ఫరో ఎంత వేగంగా వస్తున్నా కూడా ధైర్యంగా నిలబడి ఇస్రాయేలీయులతో అంటున్నాడు, భయపడవద్దు, నేడు యెహోవా మీకు కలగజేయు రక్షణను ఊరక నిలుచుండి చూడుడి అంటున్నాడు. చాలా రకాలైనటువంటి మరణాలు, ఆత్మహత్యలు కానీ మరొకటి ఎందుకు జరుగుతాయంటే జరగని వాటిని జరిగినట్లుగా ఊహించుకోవడం వల్లనే చాలామంది చనిపోతారు. రీసెంట్గా బాలీవుడ్ స్టార్ ఒక ఆయన చనిపోయారు, అంతకు ముందున్నటువంటి కొద్దిమంది సినీ తారలు కూడా చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడము ఎక్కువ అవుతుంది. ఈ మధ్య ఒక సీరియల్ నటి కూడా చనిపోయింది. సో ఇక్కడ మనం గమనిస్తే భవిష్యత్తులో ఏదో జరుగుతుందన్న భయంతో, అంటే అది ఇంకా రాలేదు, అది ఇంకా జరగలేదు, ఇంకా ఫరో వచ్చి వీళ్ళని కొట్టను లేదు, ఫరో వచ్చి దాడి చెయ్యను లేదు, వాళ్ళని బానిసలుగా తీసుకోను లేదు, అది రాకముందే వచ్చేసినట్లుగా ఊహించుకొని అపోవద్దు. ఇది మెంటల్లీ మనల్ని డిసప్పాయింట్ చేయడం అన్నమాట, మైండ్ గేమ్ అంటారు ఇది. అంటే నువ్వు బలహీనుడుగా చేసి నీకు వాడిని యుద్ధం చేయకుండానే నిన్ను లొంగ తీసుకోవడానికి వాడు ఉపయోగించే ఒక సాధనము భయము.
ఈరోజు మానవ జాతి మొత్తము వాడి గుప్పిట్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ భయము కూడా ఒక కారణం. ఫరో ఆ విధంగా దాడి చేసి ఇంకా పట్టుకోకముందే ఇస్రాయేలీలు మేము బానిసలుగా వెళ్ళిపోతామని తమంతట తామే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, మోషే అలా వెళ్ళలేదు. కారణం ఏంటంటే మోషేకి తెలుసు, నా దేవుడు సజీవుడు, ఈ ఫరో ఎదుట ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా అద్భుతం చేస్తాడు అని ఒక స్థిర నిశ్చయంతో ఊరక నిలుచుండి చూడండి అంటున్నాడు దేవుడు. సో కొన్ని సందర్భాలలో మనకి భయాందోళనలు కలిగినప్పుడు అది ఎవరి గురించి అయినా, అది నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, నీ చిల్డ్రన్స్ విషయమైనా, గవర్నమెంటల్ ఇష్యూస్ అయినా, ఏదైనా కానీ భయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మనము ఈ పాపంతో నిండిన ప్రపంచంలో ఉన్నప్పుడు సాధారణంగా కలుగుతుందని మనకు తెలిసిన విషయమే. అయితే ఇలాంటి సందర్భాలలో మోషేలా మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఏం చేస్తున్నాడు మోషే? దేవుని సన్నిధిలో నిలబడి మొర్రపెట్టుచున్నాడు. దేవా, ఫరో మా మీదకి దాడి చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అతడు దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు సమాధాన రీతిగా అతనికి చెప్తున్నాడు, మీరు ముందుకు సాగిపోండి అంటాడు. నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపో. ఎందుకు సాగిపోని దేవుడు అంటున్నాడంటే, నిన్ను ఐగుప్తులో నుంచి విడిపించింది ఫరో చేతిలో చంపడానికి కాదు. ఐగుప్తులో అన్ని అద్భుతాలు చేసింది, ఐగుప్తులో ఇన్ని భయంకరమైన కార్యాలు చేసి నిన్ను ఐగుప్తు దాటించింది దాటంగానే చనిపోయేలా చేయడానికి కాదు. నిన్ను విడిపించింది ఎందుకంటే సాగిపోవడానికి. అది ఎర్ర సముద్రమైనా మరి ఏదైనా కూడా ముందుకు సాగిపోవడమే నీ లక్ష్యం. నీ వెనుక నేనున్నాను, సహాయం చేస్తానని దేవుడు మాట్లాడతాడు. సో దేవుడితో ఉన్న సహవాసంలో మోషే ఈ శక్తిని పొంది ఇశ్రాయేలీయులతో అన్నాడు, మీరు భయపడొద్దు, ఊరక నిలుచుండి చూడండి. సో దేవుడు మీకు చేసే కార్యాలు చూడండి అని దేవుడు మోషే ద్వారా ప్రజలతో మాట్లాడాడు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఆ నిలబడుకొని చూసినప్పుడు అగ్నిస్తంభము, ఆ మేఘస్తంభముగా ఉన్న దేవుడు ఫరోకి ఇస్రాయేలీకి మధ్యలో అడ్డం వచ్చి సముద్రాన్ని చీల్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు సముద్రాన్ని చీల్చడం గురించి మనం మాట్లాడుకుందాం. ప్రిలరా, సముద్రాన్ని చీల్చడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా కనీ విని ఎరుగలేదు. ఎర్ర సముద్రంలో మనకి దారి లేదు. సముద్రంలోకి వెళ్తే మునిగి చనిపోవడం తప్ప, చేపలకి లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద ఫిష్కి ఆహారం అవడం తప్ప వేరే దారి లేదు. అయితే నీకు తెలియని రీతిగా దేవుడు నడి సముద్రంలో మార్గాన్ని ఏర్పరచి ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. క్రైస్తవుడికి భయం అనేది కలిగితే అది దేవుణ్ణి చూసినప్పుడే కలగాలి, కానీ లోకంలో ఇక ఏ ఇతరత్ర వాటికి కూడా జంకాల్సిన పని లేదని ఈ విషయం చెప్తుంది. అది ఎర్ర సముద్రం ఎదురైనా రావచ్చు, ఫరో వెనకైనా తరుముకోవచ్చు, ఏమి జరిగినా మన దేవుడు మనల్ని విడిపించడకు సమర్థుడు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సో ఈ ఎర్ర సముద్రాన్ని దేవుడు బలమైనటువంటి గాలిని రప్పించి నీటిని రెండు పాయలుగా చేశాడు. సో సినిమాలలో చూపించినట్లు ఏదో ఒక చిన్న 10, 30, 50 మంది పోయే దారిలాగా దేవుడు దాన్ని చీల్చడు. దాదాపు 20 లక్షల మంది జనాభా, అంటే మనము ఒక జిల్లాని తీసుకుంటే అంతమంది ఉండకపోవచ్చు. ఒక జిల్లాలో మినిమం ఒక జిల్లాని మన స్టేట్లో తీసుకున్నా కూడా అంతమంది ఉండరు. సో ఒక జిల్లా జనాల కంటే ఎక్కువ మంది పట్టే విధంగా దేవుడు సముద్రాన్ని చీల్చాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? శత్రువుకి ఎదురొడ్డి నిలబడినందువల్ల. సో భయాందోళనలు కలిగినప్పుడు దేవుని పక్షమున నిలబడి ఎవరైతే ఎదురిస్తారో వాళ్ళకి దేవుడు తన అద్భుతాలు చూపిస్తాడు. అదే ఇస్రాయేలీలు గనక వెళ్ళి ఫరోకి వెనక్కిపోయి ఉంటే జన్మలో వాళ్ళు ఎన్నటికీ బయట వచ్చిండేవాళ్ళు కాదు, అద్భుతాలు మిస్ అయిపోయేవాళ్ళు, కనాను దేశాన్ని పోగొట్టుకుని ఉండేవాళ్ళు. సో నిన్ను కూడా యేసుక్రీస్తు పాపం నుంచి విడిపించి ఈ రోజు వరకు తీసుకొచ్చింది మధ్యలోనే మనం మునిగిపోవడానికి కాదు, గమ్యస్థానం చేర్చడానికి. కనుక ప్రిలరా, దేవుడు మనల్ని నడిమధ్యలో వదిలేయడానికి తీసుకురాలేదు, గమ్యస్థానం చేర్చి తీరుతాడు. సో ఇస్రాయేలీలకి ఎదుటిగా ఉన్న సముద్రాన్ని చీల్చాడు. తర్వాత నేల తడి నేల కాదది, ఆరిన నేల. అంటే వాళ్ళు ఇంతవరకు ఏ ఆరిన నేల అయితే నడుచుకొచ్చారో అదే మార్గాన్ని నడి సముద్రంలో కూడా ఏర్పాటు చేశాడు దేవుడు. ఇవన్నీ కూడా ఒళ్ళు గగురు పొడిచేటువంటి కార్యాలు. సముద్రాన్ని చీల్చాలంటే ఎంత భయంకరమైన గాలి రావాలో మీకు తెలుసు కదా. ఆరిన నేల ఒక్క రాత్రిలో పొడిగా మారాలంటే ఎంత భయంకరమైన పెనుగాలి వీచాలి. కనుక సహోదరులారా, దేవుడి పక్షాన నిలబడితే భయాందోళనలకు గురి కాకుండా దేవుని కొరకు నిలబడగలిగే సత్తా మనం సంపాదించుకుంటే ఇది ఎలా వస్తుంది? దేవునిలో మెచ్యూరిటీ అవ్వడం ద్వారాను, దేవునితో సహవాసంలో ఉండడం ద్వారాను, దేవుని క్లిష్ట పరిస్థితుల్లో సహాయము చేయగలడని నమ్మడం ద్వారాను దేవుని ఎదుట
మనము నిలిచినప్పుడు, దేవుని కొరకు నిలిచినప్పుడు భయాందోళనలు తొలగించి అద్భుత కార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని దాటించాడు దేవుడు. ఆ ఎర్ర సముద్రాన్ని వెళ్ళేటప్పుడు నీళ్లు గోడలుగా నిలబడ్డాయని రాశారు. నీరు గోడలుగా నిలబడటం అనేది అసాధ్యం, అది జరగదు. నీరు ఇట్లనే పడిపోతుంది కానీ ఒక చిన్న ధారలాగా గోడలాగా అలాగే నిలబడదు, ఎందుకంటే అక్కడ ఎలాంటి కట్టడం లేదు. అయితే దేవుడు అటుపక్క ఇటుపక్క ఇస్రాయిలీలకి గోడల్లాగా నీటిని నిలబెట్టాడు. ఎన్ని అద్భుతాలు దేవుడు కళ్ళ ముందు చేశాడో ఒక భయానికి లోను కాకుండా ఎదిరించి నిలబడినందుకు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని కొరకు నువ్వు గనక స్ట్రాంగ్గా నిలబడగలిగితే, నీకున్న భయాందోళనలకి లొంగిపోయి అవిశ్వాసుడవై దేవుణ్ణి దూషిస్తూ నేను ఎందుకు వచ్చాను, ఆయన ఏం చేశాడు, నాకేం మేలు చేశాడని ఇలా సనుగుతూ గొనుగుతూ ఉండేకాడికి ప్రార్థనలో దేవునికి నీ భారాన్ని చెప్పి, దేవా నువ్వు సహాయం చేయగలవని నమ్ముతున్నానని, నీవు గనక ప్రభువు కోసం నిలబడుకోగలిగితే ఊరక నిలుచుండి చూడుడి అంటాడు. కొన్ని సందర్భాలలో మనం చేయగలిగింది ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో ఎర్ర సముద్రం ముందు వెనుక ఫరో ఉన్నప్పుడు మనం చేయగలిగింది కొన్ని సందర్భాలు ఏం లేదు. అలాంటప్పుడు వెనక్కి వెళ్ళి లొంగిపోకుండా మౌనంగా ప్రభు సన్నిధిలో నిలబడుకోగలిగితే, దేవుని మీద భారం వేసి ఎదురు చూడగలిగితే సముద్రాలను దేవుడు నీ కొరకు చీలుస్తాడు. ఏ ఫరోనైతే నువ్వు చూసి భయపడుతున్నావో, ఏ వ్యక్తిని చూసి అయితే భయపడుతున్నావో, ఏ సమస్యను చూసి అయితే భయపడుతున్నావో, ఏదైతే నా మీదకి వచ్చి నన్ను మింగివేస్తుందని రాకముందే భయపడుతున్నావో, దాన్ని నడి సముద్రంలో ముంచి మరెన్నటికీ నువ్వు చూడకుండా చేసే దేవుడు నీ దేవుడు. కనుక ఇందుని బట్టి నిజంగా దేవునికి స్తోత్రం చెల్లించాలి. సో ఫరో తిరిగి వెంబడించడం ప్రారంభించినప్పుడు నట్ట నడి సముద్రంలో ఫరో మునిగిపోయాడు. ఫరో సైన్యం మునిగిపోయింది. ఐగుప్తు సామ్రాజ్య ప్రభావం అంతా కూడా మిగిలి ఆ గంగలో కలిసిపోయింది. చెప్పాలంటే నీటిలో కలిసిపోయింది. చచ్చిన వారి శవాలను ఇస్రాయేలీలు ఒడ్డున చూశారని బైబిల్లో రాశారు. నిర్జీవమైన వాళ్ళుగా చూశారు. ఎవరైతే రోషము గలవాళ్ళుగా, పౌరుషము గలవాళ్ళుగా, ఉక్రోషంతో నీ మీదకి పరిగెత్తారో వాళ్ళు ఈరోజు చచ్చిన శవాలుగా, నిర్జీవులుగా నువ్వు తీసి బయట పడేస్తే పడిపోయేవారుగా ఉన్నారు. అందుకే దేవుని పేరట నేను చెప్తున్నాను, ఈ కల్లోలంలో కావచ్చు, ఈ కరోనా ప్రభావంలో కావచ్చు, దేనికి కూడా అతి తగిన జాగ్రత్తలతో ఉండాలి. నాకు భయం లేదు కదా అని ఎలా పడితే అలా నిర్లక్ష్యంగా తిరగడం గురించి నేను అంత అజ్ఞానంగా నేను చెప్పడం లేదు. సో మానసికంగా వచ్చే శోధనలు భయాందోళనలు మనం ఎదుర్కోవాలంటే దేవుని సన్నిధిలో మెచ్యూరిటీ ఉండాలి. ఎప్పుడో యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు అదే లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీలో ఉంటే జీవితంలో మనం ఎదిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇస్రాయేల్కి అది లేదు కనుకనే భయపడ్డారు. మోషేకి ఆ మెచ్యూరిటీ ఉంది కనుకనే, ఈ ఫరో కంటే నా దేవుడు గొప్పవాడన్న జ్ఞానం ఆయనకు ఉంది కనుక దేవుని మీద భారం వేసి దేవునికి ప్రార్థించి ఫరో సైన్యంతో పోరాటం చేశారు. వాళ్ళు దిగ్విజయంగా కనాన దేశానికి చేరుకున్నారు. అందుకే ప్రియులారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభు నామంలో మీకు తెలియజేసే మాట, వ్యక్తిగత జీవితంలో భయాందోళనలు సర్వసాధారణము. వాటిని ఎదుర్కోవడం మనం నేర్చుకోవాలి. అది వాక్యం ద్వారానే నేర్చుకోవాలి. ఏదో ఒక మోటివేషనల్ మెసేజ్ ద్వారానో లేదా మరొకటి మనకి భయాన్ని తొలగించలేవు, జయాన్ని ఇవ్వలేవు. కేవలము ఒక దేవుని వాక్కు మాత్రమే నీకు నాకు జయాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఆ వాక్కులో మీరందరూ ఎదగాలని ప్రభు నామాన్ని తెలియజేస్తూ ఉన్నాను. తల్లవంచినట్లయితే దేవునికి ప్రార్థన చేస్తాం. సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క కాలంలో ప్రభువా, ఈరోజు నా సహోదరులతో సహోదరులతో నీ బిడ్డలతో మాట్లాడే ఒక మంచి అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. దేవా, చాలామంది ఈ దినములలో భయాందోళనలకు గురవడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవుల్లో కూడా లోకం మీదకి వచ్చిన ఉపద్రవం మాదిరిగానే తాము కూడా ఉపద్రవానికి లోనైన వారి వలే ఎంతో భయాందోళనకి గురవుతూ ఉన్నారు. ప్రభువా, పాత నిబంధనలో నీ ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకి ఎలాగైతే నువ్వు వెనుక ఉండి ఫరో సామ్రాజ్యాన్ని ఓడించి నీ ప్రజలకు జయమునిచ్చావో, అలాగే ఎవరైతే భయాందోళనలో ఉన్నారో వారందరికీ కూడా ఒక నిరీక్షణ, ఒక బలము, ఒక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి కాచి కాపాడి రక్షించునుగాక. దేవునికే మహిమ. ఆమేన్.